మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టైం తో సహా చెప్తున్నా నేను, నేను ఇంటి ముందు ఉన్నా, నువ్వు వస్తా అంటే వెయిట్ చేస్తాను. 100% నేను వెళ్తానా? నేను విన్నర్రా అన్నా, నేను ఏం చెప్తున్నా, నేను నిన్ను కలవపోయినా నేనే గనవాడ్డ రోజు నన్ను చంపేసుకో అని చెప్తానా? చంపుడుకి ఇంపుడు కాదురా, నువ్వు నన్ను చంపుతా అన్నావు రా భాయ్. నేను అండలేను, నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు, నేను తర్వాత అన్నా, నేను అన్నా అండలేను. అరే నేను చంపుతా నేను అనలేదు, నీతో నాకు పని లేదు అన్నా. ఫస్ట్ నీతో కూడా నాకు పని లేదు అన్నా. ఫస్ట్ అంటే నేను పచ్చనోట్లు బరాబర్ వస్తా అన్నా. నా ఇంటి ముందట ఉండన్నా, నువ్వు ఉండు నా ఇంటి ముందట ఉండు. ఇంకేంది, నేను కూడా నీ ఇంటి ముందడికి వస్తా. ఓకేనా? విన్నడతో చెప్పంటా అన్నా. బరాబర్ వస్తా నీ ఇంటి ముందడికి. ఇంకేంది, నువ్వు నా ఇంటి టైం చెప్పు. టైం ఎందుకు చెప్తా అన్నా? నువ్వు నాకు చెప్పొచ్చినావా? ఇప్పుడు నా ఇంటికి నువ్వు చెప్పొచ్చినావా? నిన్న చెప్తేనే వచ్చింది. గోదావరి కానీ రా ఎఫ్సీఐ అంటే వచ్చి 100 సార్లు ఫోన్ చేసా. విఠలనారా అంటే విఠలనారా వచ్చిన. నేను నీతో ఫోన్ మాట్లాడలే అన్న. నైట్ మాట్లాడినోడు ఎవరు? నాకు సంబంధం లేదు కదా. నేను విఠల నగర్ రమ్మంటే నేను మాట్లాడలే అన్న. కాకపోతే నైట్ నువ్వు అన్నాను కరెక్ట్ కాదు. అరే ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు ఇంద్రబాయ్, ఇంతకు ముందు నువ్వే మాట్లాడినావు. అరే వస్తున్నాను నాకు. ఇప్పుడు ఇప్పుడు నా ఇంటికి చెప్పొచ్చినావు నాకు? నిన్న గోదావరికని రమ్మంటే కదా. ఇప్పుడు అన్నా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకన్నా, నేను కుల్లా కుల్లా అబద్ధం ఆడకుండా మాట్లాడుతానా? నువ్వు కూడా అబద్ధం ఆడకుండా మాట్లాడు. నువ్వు నీతో అయ్యే చేయన్నా, నేను అద్దంటలేను. నువ్వు వస్తే అంటే వచ్చిండ్రా నేను పచ్చనూరు అన్నా. నువ్వు మళ్ళీ మళ్ళీ మాటలు ఇచ్చి పెడతా 200 సార్లు నువ్వు అనాల్సి వస్తా అన్నా. నువ్వు అరే నువ్వు అన్నా అన్నా ప్లీజ్ ప్లీజ్ అన్నా. నువ్వు అమ్మాయి నన్ను అన్నా ఒక మాట నేను చెప్పేది నువ్వు ఫస్ట్ ప్లీజ్. నువ్వు నన్ను 100 ఇట్టుకో, నువ్వు నన్ను 100 ఇట్టుకో. నా ఇంట్లోనైతే ఇట్టకు. 200% తిడతారా అన్నా? నేను మళ్ళా మళ్ళా చెప్తాను అన్నా, నేను మళ్ళా మళ్ళా చెప్తాను అన్నా. అన్నా నేను చేస్తా, నేను 100% చేసి చూపెడతా. కాకపోతే నువ్వు నా ఇంట్లో తిట్టకు. నీతో ఏమైతే నువ్వు నన్ను చేసుకో, నేను అది కూడా చెప్తా అన్నా. నా ఇంట్లోనైతే తిట్టకు, నువ్వు నా ఇంట్లోనైతే తిట్టకు అంతే. నీతో ఏమైతే నన్ను చేసుకో అన్నా. నేను ఏమంటా, నా కుళ్ళా నీ గనవాడ రోజు నా గంపు ఒక్కనికే ఉడితే నా అయ్యకు. నేను బరాబర్ ఉంటా కాబట్టి నీతో నేను బరాబర్ మాట్లాడుతాను. అర్థమైతా అడ్రస్ చెప్పురా మొగోని లెక్క. నేను మళ్ళా నేను మొగోడినే, నేను కూడా నీ ఇంటికి వస్తా అని చెప్తానా డైరెక్ట్. అడ్రస్ చెప్పురా అంటానా? నేను చెప్పా, నేను నీకు చెప్తానా అన్నా. అన్నా ఇప్పుడు నాకు బలం లే అన్నా. నిన్ను కొట్టేంత బలం నాకాడ లేదు. నేను తయారు చేసుకుంటానా నా బలాన్ని? నేను తయారు చేసుకుంటానా? కొంచెం టైం పడుతుంది నాకు. నేను కూడా నేను కొట్టాలిగా, పెద్ద కొట్టాలి. ఇలా చిన్న చిన్న కొడితే నడవది. పిచ్చకుండా పిట్టి కేసులు గిట్టి కేసులు కావాలి డైరెక్ట్. నువ్వు నా తలకాయ అన్న తీసాయి, లేకపోతే నేను చేసే నేను చేసి చూపెడతా అన్న. కుల్లా ముచ్చట చెప్తా అన్న. నువ్వు నా ఇంట్లో అయితే తిట్టకు. తెచ్చుకో, నచ్చిందా? నువ్వేం చేస్తావో నేను అడ్రస్ నువ్వేమన్నావు తెలుసా? నీ అబ్బాయిని పెళ్ళాన్ని తిడితే నువ్వు ఊకుంటావా అని అన్నావు. ఇప్పుడు నువ్వు ఏమంటానో తెలుసా? నువ్వు నాకు ఫోన్ చేసినావు, నువ్వు నన్ను గెలికినావు, నువ్వు నన్ను తిట్టినావు. నువ్వు నన్ను తిట్టినావు. తిట్టిన రోజు నేను నిన్ను తిట్టిన రోజు అరే ప్రశాంత్ గారు నీ అన్నా తప్పైందన్నా అని చెప్పి తప్పైందని చెప్పి ఆ మాటలు నువ్వు నన్ను అంటే ఇయర్ దినం నా తప్పు లేదు. అర్థమైతే నన్ను అంటే పడేటోని కాదు నేను. నువ్వేం నేను అడ్రస్ చెప్పురా అంటా. నేను అత్త నీ దగ్గరికి, నీ అడ్రస్ నేను తెలుసుకోను అత్త. వచ్చే రోజు పచ్చనూర్లు ఉన్నా అన్న. నేను చెప్తున్నా అన్నా, ఇప్పుడు నిన్ను కొట్టే బలం నా దగ్గర లేదు. నేను ఉండే కాడు ఉన్నా 100% నేను ఉండే కాడు ఉన్నా. నిన్ను నేను కొడతా, కొట్టా అని అంటలేను. నీ బలాన్ని కొడతా, నిన్ను కొడతా, అందరిని కొడతా. అది విషయం కాదు, చూసుకుందామన్నా. నువ్వు నన్ను నేను అది కూడా చెప్తానా? ఈ గ్యాప్ లా నీకు ఎక్కడన్నా నేను దొరికితే, నీ గనవాడే వరకు నీకు ఎక్కడన్నా దొరికితే నువ్వు నన్ను చంపుకో. అర్థమవుతుందా? నువ్వు కనబడ్డ రోజు, నువ్వు నన్ను అన్న రోజు, నేను నీకు స్కెచ్ చేసే రోజు, నువ్వు కనబడ్డ రోజు ఏమైతానే నీకు తెలుస్తుంది. గంతే నాకు తెలిసే రోజు నాకు తెలుస్తుంది. నేనేమంటానా, భయపడి తిరుగుడు బంద్ చేసిండ్రా అన్నా. నువ్వు భయపడి బంద్ చేసినావో లేకపోతే నీకు ఇద్దరు కొడుకులుండి బంద్ చేసినావో, నువ్వు ఎందుకు బంద్ చేసి కొడుకుల పేరు తీస్తే నీ నా అమ్మ పేరు ఇస్తే నీ పేరు కూడా గోదావరికి అంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదే.
నేను నా అబ్బాయి కుట్టినా నిన్ను చంపేస్తానా ఇంటానా డైరెక్ట్ విను, నేను నా అబ్బాయి కుట్టినా నిన్ను చంపకపోతే నువ్వు అన్న మాటలు అన్ని రికార్డ్ చేసుకో, అంద రికార్డ్ చేసుకో, 10 సంవత్సరాలు ఉంటా జైలు, అర్థమైతుందా? నాకు అవ్వలేడు అయ్యలేరు, అర్థమైతుందా? నాకు భయం, నేను మా అన్న ఇచ్చిపెట్టుకున్నా, నన్ను ఇచ్చిపెట్టుకుని వేయండి, మా అన్న బతకలేక ఇచ్చిపెట్టుకుని వేయండి, నువ్వేందా నాకు? ఇంకొక ముచ్చడు తెలుస్తలేదు, నేను భయపడి బతుకుతలేనురా, నాకు అన్న నువ్వు తెగించే బతుకుతానావా అన్న? సరే చూసుకున్నావు అన్న, నేనేమంటాను తెగించినవా? నేనేం చెప్తున్నా అన్న, నేను ఫోన్ లిఫ్ట్ చేయగలే కాదు, నేను రమ్మన్నా కాబట్టి నేను మాట్లాడుతానా, ఇప్పటి కూడా మాట్లాడుతాను. అత్త అని చెప్పినా బరాబర్, నీ దగ్గరికి అత్తా, నీ ఇంటికి అత్తా అని అన్నాను అన్నా, నువ్వు నన్ను తిట్టు, నేను పడతా. టైం వేస్ట్ చేయకుండా నువ్వు వస్తా అంటే వచ్చి ఫోన్ చేస్తానా నీకు? నాకు పని లేక కాదు అన్నా, నువ్వు పచ్చినూళ్ళు ఉన్నా అన్నా అన్నా, నువ్వు టైం లేక కాదు, నువ్వు పచ్చినూళ్ళు ఉన్నా అంటే నేను అత్తా బరాబర్ అన్నా అన్నా వస్తానా నీకోసమన్నావు రా, 100% అత్త అన్నా. నువ్వు రేకుర్తిలు ఉన్నా కూడా రేపు పొద్దున రేకుర్తి కూడా అత్తా నేను, ఇంకేంది అదే రేకుర్తి కూడా అత్తా నీ ఇంటికాడ టైం చెప్పు ఇప్పుడు. నువ్వు నీ టైం నేను చెప్తానా ఇను, నీ టైం నేను చెప్తానా ఇను, నా టైం కూడా నేను నీకే చెప్తున్నా ఇను. నా టైం ఏంది తెలుసా, నీకు దొరికిన రోజు నా టైం. ఒకవేళ నువ్వు నాకు దొరికిన రోజు ఉంటా చూసినావా, అది నా టైం, అది నా టైము, అది నాకు చివరి శ్వాస కావచ్చు, లేకపోతే నీకు చివరి శ్వాస కావచ్చు. నువ్వు అన్న మాటలన్నీ నువ్వు రికార్డ్ చేసుకో, నేను అన్న మాటలన్నీ నేను రికార్డ్ చేసుకుంటానా. పలానా ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఒక రోజు, పలానా ప్రశాంత్ రెడ్డి గారు అనేటోడు తోడు నన్ను తిట్టిండు, ఏమని తిట్టిండు, అదే బబ్బులు గాని జోలికి ప్రశాంత్ గారు పోతే అరే జానీబాయి ఒర్రా ఇవ్వడం అంటే అన్న అన్న నేను చెప్పాను ఫస్ట్, నేను చెప్పాను అన్న ఒక మాట అన్న 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 నేను చెప్పాను మాట చెప్తానా ఇను. ఇదే ప్రశాంత్ గారిని బబ్బులు గాడు ప్రశాంత్ గారిని జోలికి పోతే ఎవడో నీకు రికార్డు పంపిస్తే ఆ రికార్డు పట్టుకో నాకు వినిపించి ఏమన్నా తెలుసా నన్ను అన్న అన్న నేను చెప్పాను ఫస్ట్, నేను చెప్పాను అమ్మ, నేను చెప్పాను కదా, నువ్వు నన్ను ఏమన్నా తెలుసా? ఇట్లా అన్నావు అంటే నేను ఏమన్నా తెలుసా నీతోని అన్నా? నీ రెండు కాళ్ళు ముక్తా అన్న, తప్పైంది అన్న అని చెప్పిన, దవడలు పట్టుకొని చెప్తే చివరి సాన్స్ రా అని చెప్పిన నన్ను. ఇయ్యా ఇయ్యాడు దినం శివరెడ్డి అన్న ఫోన్ మాట్లాడుతా అంటే నిన్న వైన్స్ దగ్గర ఏమన్నావు? ఆ ప్రశాంత్ గానికి బతకబుద్ధి అయితలేదా? ఎట్లా అంటావు నువ్వు నన్ను? నువ్వు ఎవరు అన్న నీకు నన్ను? నన్ను కొట్టనీకి ఆడవాడు నా ఎవరు తీసుకోలేదు. ఎంత మంది వచ్చిరా పంచాయతీకి నీకు తెలుసా? 20 మంది వచ్చిరా నా పంచాయతీకి అన్న అన్న, ఒక్క విషయం నేను చెప్పే విను, మీరు మీరు చెప్పే వినురు ఫస్ట్ అన్న. 20 మంది వచ్చిరా నా పంచాయతీకి, నువ్వు అన్న అన్న నేను చెప్పే విను, నువ్వు రోడ్ ఎక్కి 20 సంవత్సరాలు అవుతుంది, నువ్వు ఎన్ని పంచాయతీలు చేసినావు అన్న? నిన్ను కొడితే నువ్వు ఊరుకుంటావా? నువ్వేనా రౌడీ షీటర్? నేను రౌడీ షీటర్ కాదా? నిన్ను ఎవడద్దంట అన్న అంటే నువ్వు ఆడు ఎవడు మరి నన్ను కొట్టానికి? నాకు ఫోన్ ఎందుకు చేసినావు? నీకెవడు చేసింది అన్న? నిన్న ఫస్ట్ నేను మాట్లాడిన నీతో. ఎవడు మాట్లాడు? ఎవడు మాట్లాడి నీకు తెలియదు? నీకు రికార్డు నువ్వెందుకు ఎట్లా అన్న? నువ్వు నా పేరు తీసినావు, నువ్వు నా పేరు తీసిన తర్వాత నేను నీతో మాట్లాడినా? నీతో నాకేం సంబంధం? ఏ రోజైనా నీకు ఫోన్ చేసిన అదే గాశంకర్ విషయంలో ఫోన్ చేసిందాశంకర్ నన్ను కొట్టినా నీకు ఫోన్ చేసినా? ఫోన్ చేసి చెప్పినా? అరే నువ్వెవరు నాకు ఆ ఫోన్ తీసుకొని మాట్లాడా? నేను మాట్లాడే నువ్వు మరి నన్ను తిట్టడానికి నువ్వెవ్వనేవి? అరే గాశంకర్ గారు నా తమ్ముడు కాబట్టి నేను తిట్టినా. అరే నా ఓడు కాబట్టి నన్ను తీసుకపోయింది కాబట్టి నిన్ను కూడా పోయినా మరి ఎడికి? అదే భూమి పంచాయతీ కాడికి అయిపోయా మరి నేను కూడా? మరి అయిపోయా అంటే నువ్వు ఎట్లా తిడతావు మరి నన్ను? అరే ఇప్పుడు నిన్న రమ్మంటే కాదు, నిన్న రమ్మంటే నేను వచ్చినా అన్న. నువ్వు మళ్ళీ ఎక్కడికి పోకన్నా, నువ్వు మళ్ళీ ఎక్కడికి పోకు. నిన్నటి విషయానికి నేను అత్తా, నిన్నటి విషయం క్లారిటీ కూడా నేను నీకు ఇస్తా. నువ్వు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయ్యకు, నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు. అదే వెంకటేష్ అన్న ఉన్నాడన్న, వెంకటేష్ అన్న కూడా నేను తప్పైందని చెప్పిన, సేమ్ కనులు అన్న ఎట్లున్నాయి అట్లా వాస్తా నేను అని కూడా చెప్పిన. ఇంకో మాట కూడా చెప్పిన అన్న, నాకు తెలియక వచ్చిన అది అని కూడా చెప్పిన అన్న. నన్ను కొట్టవలసిన అవసరం ఏందని గాశంకర్ ఆయనకి ఏమవసరం అని కొడితే వెంకటేష్ అన్న కొట్టాలి. సరే నువ్వు అంటాను గాశంకర్ నా తమ్ముడు అని వచ్చిన అంటాను. ఆ రోజు గాశంకర్ లేడు, ఆ అన్నున్నాడు వెంకటేష్ అన్నున్నాడు. నేను బీకి వెంకటేష్ అన్న సరే మీరు అందరు ఒకటి కావచ్చు, నేను అది కూడా చెప్తాను. నేను
నా తప్పు ఉందా మరణంలో? నా ఒక్కడిని కొడతావు అన్న, నువ్వు 20 మందిని కొట్టాలని గుద్దలు దమ్ముంటే అర్థమవుతుందా? నిన్ను అంటలేను, నిన్ను అంటలేను అన్న, నిన్ను అంటలేను, నిన్ను అంటలేను. నేను నిన్ను అన్నట్టు నువ్వు చంపెత్తావు. నన్ను తలుచుకుంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చంపెత్తావు. నీకు నీకు అంత సర్కిల్ ఉన్నాయి, నీకు 1000 మంది ఉన్నారు. కాకపోతే నేనేమంటానో తెలుసా? నేను కూడా పెట్టుకుంటా, బరాబరు పెట్టుకుంటా. ఎందుకంటే నా తప్పు లేదు. నా తప్పు ఉంటే దేనికంటే దానికి నీ దగ్గరకు వచ్చి నేను నిలబడి నా తలిక తీసుకుంటా. డైరెక్ట్ నువ్వు వేడికి రమ్మంటే నాకు అవన్నీ పాత విషయాలు వద్దు. పాత విషయాల నుంచే అన్నది వచ్చింది. మరి గుర్తుపెట్టుకుంటా, బరాబర్ గుర్తుపెట్టుకుంటా. నేను కత్తితో అసలేదంప రంపెముంటా చూడు, చెక్కలు కోసేది గబిడితో నరాలు కోసి చంపుతాయో చూసుకుందాం. నేను చెప్తానరాగుతో నా తలక ఏమంటానరా ఇప్పుడు నీకు? నేను అదే విషయం చెప్తానా? నిన్న రమ్మంటే గోదావరి కని వచ్చినా, ఇప్పుడు రమ్మంటే పచ్చనూరు వచ్చినా, నీ ఇంటి ముందట ఉన్నా. నువ్వు మొగోనివే కదా, ఒక్కనికి నేనే నిన్ను మొగోన్నే, నిన్ను చంపేది నేనే, నువ్వు చంపేది నన్నే. చూసుకుందాం, ఓకేనా? అడ్రస్ చెప్పురా. అడ్రస్ అన్న నేను ఏం చెప్పినా? నీకు అడ్రస్ అవసరం లేదు. నేనేం చెప్తానా? ఫోన్ మాట్లాడుకుంటే ఒకటి చెప్పాను నీకు, గిట్లా డైరెక్ట్ డేర్ ఒకటి చెప్పాను నీకు, అది కూడా చెప్తానా? నేను ఏం చెప్తానా తెలుసా? నేను నీకు దొరికిన రోజు నువ్వు నన్ను చంపేయని చెప్తానా? నువ్వు నాకు దొరికిన రోజు నేను చంపేస్తా అని చెప్తానా? అంతే. నేను చంపిన తర్వాత నేను చస్తానా, లేకపోతే నువ్వు నన్ను చంపిన తర్వాత నువ్వు చస్తావా అనే తర్వాత ముచ్చట, అది కూడా చెప్తానా? నాకు కాల్ ఎందుకు చేసాం ఇంతకు ముందు అంటూ? ఎవరు నువ్వు? ఏడున్నావు పచ్చనూరు నై అడ్రస్ నాకు కావాలి కదా అని అడిగినావు కదా. ఫస్ట్ నీకు ఎవరు ఫోన్ చేసారు? నాకెవడు మాట్లాడుకున్నావా అన్న? అయిపోయింది దాంతో. మరి ప్రశాంత్ నువ్వు ఎందుకంటే నేను చెప్తానరా గారా, ఇప్పటికి కూడా నేను పోతావా డైరెక్ట్ నిలువల నిలబెట్టి 50 లీటర్లు కాదు పెట్రోల్ బంక్ లో తీసుకోబోయి డైరెక్ట్ సప్లై పెట్రోల్ బంక్ కొని దానిలో పోసి సిద్ధమే. నీతో అర్థమవుతుందా? కానీ నాకు ఎవ్వరు లేరు కాబట్టి నా అబ్బాయి నా ఇదని తిట్టకు. నా అబ్బాయి ఏమన్నా నా తప్పు చేస్తే నీ అనద్దు. నేను అంటే బాధపడతావు. నీది బాధపడే మనసు అస్సలే కాదు. నేను నువ్వు నా చేతికి దొరికినాడు, నేను ఆ కథ నీకు బాధపడే మనసు, బాధపడే మనసు ప్రతిదీ వితురి. నేను ఏం చెప్తున్నా తెలుసా? చెప్పు. బాధపడు బాధపెట్టుడు గవన్ని కాదు, డైరెక్ట్ చంపేసుకుందాం అంటానా? ఇంటానావా? బరాబర్ నీ దగ్గరకి వస్తా అన్న. మన ఇద్దరం చంపుకున్నావు అంటే అర్థం చేసుకో, నేను స్కెచ్ చేసుకుంటానే ఉంటాను, నువ్వు నా స్కెచ్ చేసుకుంటానే ఉంటావు. అంతే, స్కెచ్లు గిచ్చులు కాదు అన్న. నేను అన్న నేను వేసుకోలే అన్న. నువ్వు నాకు ఎట్లా దొరుకుతావు? లేకపోతే అట్టిగా దొరుకుతావా? కాడికి వస్తావన్నా. నీ దగ్గర 100 మంది ఉన్నారన్న, 1000 మంది ఉన్నారు నీ దగ్గర, నా దగ్గర లేరన్నా. అర్థమైంది? నా తప్పు లేదు. కాకపోతే నాకు అది కాదు, నువ్వు నాకు నడవదన్నా. నువ్వు తప్పు లేని ఇబ్బంది పడతా అన్న చేస్తా అంటే నడవే కదా. నువ్వు బయట బాయి కావాలి, నాకు ఫోన్ చేయద్దు కదా నువ్వు అన్నా. నేను చెప్పాను నీకు ఫోన్ చేసిన డైరెక్ట్. అర్థమైంది? ఇంతకు ముందు చేసినావు కదా. ఫస్ట్ నీకు ఫోన్ చేసింది ఎవరు? వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నువ్వేమని మాట్లాడినావు? నా గురించి మాట్లాడుతున్నా కదా, నేను నీకు ఫోన్ చేసింది. నేను ఆడు దొరికినప్పుడు చూసుకుంటా శివ పక్కకు పెట్టు అన్న. అంటావు నువ్వు ఎట్లా అంటావు? మరి చూసుకుంటా నువ్వు ఎట్లా అంటావు? నేను నువ్వు నా దగ్గరకి వస్తా అని చెప్పినా నేను, నువ్వు ఎట్లా అంటావు అట్లా? ఇప్పుడు చూసుకో, మరి చూసుకో. నేనేమన్నా శివకు ఆడు అదే నేనేమంటానన్నా? నువ్వు శివన్నతో ఏం చెప్పినావు? నేనే అదే అంటానా? దానికి అట్లా నువ్వే ఒప్పుకున్నావు, ఒప్పుకున్నది కూడా నువ్వే అన్నా. చెప్పు, నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నావు? ఒప్పుకోలే శివ, విడిచిపెట్టేసే వాళ్ళు దొరికిన రోజు నేను చూసుకుంటా, ప్రశాంత్ గాని చంపేస్తా. సంథింగ్ సంథింగ్ ఏదైతే అన్నావు కదా, అన్నావాటే నేను నీకు ఫోన్ చేసిన కదా. నువ్వు ఏ పాటి చంపుతావు అనే కదా నేను నీకు ఇప్పుడు ఫోన్ చేసింది. నువ్వు ఉన్న దగ్గరికి నేను అత్తా అన్న అంటే అర్థం చేసుకో. నువ్వు ఉన్న మళ్ళా అన్నా 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 నేను చెప్పేది నేను. నువ్వు ఇంట్లో తిట్టి నన్ను రెచ్చగొడవని చూడకు అన్నా అన్నా నేను చెప్పే
ఫోన్ చేయకు అంటానా అన్నా. నువ్వు కరెక్ట్, నిజంగా నువ్వు అదే అయితే నువ్వు అట్లా మాట్లాడవన్నా మాట్లాడవు. అరే ప్రశాంత్ గారు నువ్వు నాకు ఫోన్ చేయకు ఇంకొకసారి అన్నా. నీకు బరాబర్ ఫోన్ చేస్తే అర్థం అవుతుందా? నువ్వు నాకు ఇప్పుడు ఫోన్ చేసింది నువ్వు. అరే నువ్వు ఇవ్వరు దాకా వస్తానా అంటే వెయిట్ చేస్తాను. బరాబర్ అచ్చుడే నీ దగ్గరికి వింటున్నావా? అరే నువ్వు ఒక్కనికే మీ అయ్యకు ఉడితే. నా అయ్యకు నేను బరాబర్ ఉట్టినా బతకాలే, నేనన్నా బతకాలే, చూసుకుందాం. అర్థమవుతుందా? నీ పచ్చినూరు ఇంట్లో కాదు, నువ్వు ఏ నన్ను నువ్వు దిక్కున కాడు ఉండు. నువ్వు ఎక్కడ నన్ను ఉండు, రెండు తెలుగు రాష్ట్రాలలో కాదు మొత్తం భారతదేశంలో ఎక్కడ నన్ను ఉండు. భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటా నీ ఒక్కని కోసం? నేను చెప్పేది ఫస్ట్, నేను భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటా నీ ఒక్కని కోసం వింటానావా? నువ్వు మాట్లాడినంత మాట్లాడే మాటలు అయిపోవు, నువ్వు అంట అయిపోవని అర్థమవుతుందా? నా అబ్బాయి ఎట్లాంటోళ్ళు అందరు తెలుసు, నీ అబ్బాయి ఎట్లాంటోళ్ళు కూడా.